తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. తుర్కయాంజల్లో నిర్వహించిన టీజేఏసీ సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ సర్కార్ విధానాలపై ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని, వారి సమస్యలను పరిష్కరించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అందుకే నూతన రాజకీయ పార్టీని స్థాపించి రైతులను ఆదుకుంటామన్నారు. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. పార్టీని స్థాపించనున్నట్లు టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. టీజేఏసీ నేతలు ఆయన కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు ఇచ్చినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతులు బ్రతకలేని పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు దళారుల దోపిడీకి గురవుతున్నా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యలు తీరిపోవాలంటే ఇంకా గట్టిగా కొట్లాడాల్సి ఉందని పిలుపునిచ్చారు. ప్రయత్నం చేయవలసిన అవసరం అనేది అనివార్యంగా మనం ఎత్తినబడుతున్నది. ఇది ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందంటే మనం ఆలోచించి అడుగులేయాలి. మీ అందరి మాట ప్రకారం, నా అభిప్రాయం ఎట్లా ఉన్నా మీ అందరి అభిప్రాయం ప్రకారం ఒక పార్టీ నిర్మాణాన్ని కదలవలసిందే. రైతు సమస్యలు, నిరుద్యోగం, ఉపాధి కల్పన, భూ నిర్వాసితుల సమస్యలే పార్టీ ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నట్లు జేఏసీ నేతలు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జేఏసీ నేతలు కొందరు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలను సమర్పించినట్లు సమాచారం. తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజాసమితి వంటి పేర్లు ప్రతిపాదనలోకి వచ్చినప్పటికీ తెలంగాణ జనసమితి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో పార్టీ పెడుతున్నట్లు జేఏసీ శ్రేణులకు కోదండరాం సంకేతాలు అందజేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసిన జేఏసీ ప్రతినిధుల బృందం వివిధ జిల్లాలోని పలువురు రాజకీయ ముఖ్య నేతలతో చర్చించారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ కు చెందిన కొందరు అసంతృప్తి నేతలు కూడా కోదండరాం ఏర్పాటు చేసే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మరికొందరు నేతలు సైతం పార్టీలో చేరుతారని అంటున్నారు. టీజేఏసీ, రాజకీయ పార్టీ రెండు వేర్వేరుగా కొనసాగాలని కోదండరాం భావిస్తున్నట్లు సమాచారం. మరి కోదండరాం నేతృత్వంలోని కొత్త పార్టీ రాష్ట్రంలో ఏ మేరకు రాణించగలుగుతుందో వేచి చూడాలి.